హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం. ఈరోజు నేను శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఉన్నాను. ఒక వాస్తుశాస్త్రానికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక ఇన్అప్రాప్రియేట్ ఒక సూత్రాన్ని ఏ రకంగా ఉపయోగించి వాడుతున్నారు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క వీడియో చెప్పడం అనేది జరుగుతుంది. మన వాళ్ళు వాస్తవంగా ఇంటి యొక్క ఫ్లోరింగ్ యొక్క నైరుతి ఎత్తుగా పెట్టడం, ఈశాన్యం పల్లంగా పెట్టడం, అదే రకంగా స్లాబ్స్ పైకప్పు వేసుకునేటప్పుడు స్లాబ్లో కూడా ఈశాన్యం పల్లంగా చూపెట్టడం అని చేస్తున్నారండి. కానీ అది రాంగ్ అండి. అది ఏ రకంగా రాంగ్ అనేది ఈ యొక్క వీడియోలో నేను చూపెడతాను. మిత్రులారా, మనం చూసినప్పుడు ఈ యొక్క కంపాస్ యొక్క తూర్పు పడమరలు మనం చూస్తున్నామండి. అంటే ఈ యొక్క పడమర ఇదిగా పడమర భాగంగా మనం చూసినప్పుడు మనం ఈ యొక్క శ్రీశైల క్షేత్రం యొక్క తూర్పు ద్వారానికి వెళ్తున్నామండి. యాక్చువల్గా సో ఇప్పుడు మనం వీధులవి చూసినప్పుడు మిత్రులారా, ఇక్కడ మనం వీధులవి చూసినప్పుడు మీరు చూడండి, తూర్పు నుంచి పశ్చిమం పక్కగా నేను అధిరోహిస్తున్నానండి. ఈ రకంగా అధిరోహిస్తున్నప్పుడు పశ్చిమ భాగం గుడికి అప్రోచ్ అయ్యే కొద్దీ ఆ యొక్క నేల యొక్క స్వభావము ఎత్తుగా వెళ్తుందండి. యాక్చువల్గా సో అదే రకంగా క్షేత్రం యొక్క తూర్పు భాగం పక్కకి చూడండి, కంపాస్ చెప్తా నేను. కొన్ని కంపాస్ చూపెడతాం తూర్పు భాగం. ఈ యొక్క తూర్పు భాగం మనం చూసినప్పుడు పల్లంగా వెళ్తుందండి. రోడ్డు చూడగానే ఈ యొక్క వాళ్ళు మీకు అర్థమవుతుంది మిత్రులారా. సో శాస్త్రాస్లో ఏం చెప్పారంటే, మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ఇల్లు, దానికి సంబంధించినటువంటి ప్రదేశం, దాని యొక్క తీరుతెన్నులు దక్షిణం లేదా పశ్చిమం ఎత్తుగా ఉండాలి, తూర్పు లేదా ఉత్తరం పల్లంగా ఉండాలి, లేదా ఒక నైరుతి ఎత్తుగా ఉండాలి, దానికి ఆపోజిట్గా ఉండేటటువంటి ఒక ఈశాన్యం పల్లంగా ఉండాలని శాస్త్రం చెప్పిందండి. కానీ అది మన వాళ్ళు వక్రీకరించి దాన్ని మనం ఇంటి ఫ్లోరింగ్స్కి స్లాబ్స్కి వాడుతున్నామండి. వాస్తవం చెప్పాలంటే మనం వాస్తు కట్టుకునేటప్పుడు ఒక ప్లానింగ్ ఆలోచిస్తాం, కానీ వాస్తు ప్రకారం కట్టేటటువంటి ఇల్లు, కట్టేటటువంటి క్షేత్రము, దాని యొక్క స్లోప్స్, ఎత్తుపల్లాలు మన మీద గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందండి. సో అందువల్ల ఎత్తుపల్లాలు నేలకి, క్షేత్రానికి సంబంధించినవండి. సో అదే రకంగా ఈ యొక్క శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని కూడా ఈ రకంగా పశ్చిమ ఎత్తు, అదే రకంగా తూర్పు పల్లం ఉన్న ప్రదేశాన్ని చూస్ చేసుకొని ఒక ధర్మం ప్రకారం శిల్పశాస్త్రాలు, వాస్తుశాస్త్రాలను అనుసరించి కట్టారండి. సో ఇప్పుడు మీరు చూసినప్పుడు నేను ఒక దక్షిణ భాగంగా వెళ్తున్నానండి. సో దక్షిణ భాగంగా వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దక్షిణ భాగం సి సీ ద కంపాస్. దక్షిణ భాగం నేను వెళ్తున్నానండి. దక్షిణ భాగం వెళ్తున్నప్పుడు రోడ్డు ఎత్తుగా అధిరోహించడం అనేది జరుగుతుందండి. అదే రకంగా దక్షిణ భాగంగా నేను అధిరోహిస్తున్నానండి. శ్రీశైల పుణ్యక్షేత్రం యొక్క మాడవీధులు లేదా పురవీధులు అని చెప్పి చెప్తారన్నమాట. అదే రకంగా ఉత్తరం పక్కన చూసినప్పుడు ఆ యొక్క స్లోప్స్ మీకు కంటికి కనబడుతుందండి. అంటే ఇక్కడ దక్షిణం ఎత్తుగాను, ఉత్తరం పల్లంగాను, అదే రకంగా పశ్చిమం ఎత్తుగాను, తూర్పు పల్లంగాను వెరసి నైరుతి ఎత్తుగాను ఆ యొక్క క్షేత్రం నిర్మించినటువంటి నేల స్వభావము ఈశాన్యం పల్లంగా ఉందండి. అటువంటి క్షేత్రాన్ని ఇక్కడ ఎంచుకొని అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అనేది దేవస్థానం రూపంలో కట్టడం జరిగిందండి. అంతే తప్పితే శాస్త్రం ఎప్పుడు ఇంటిలోని ఫ్లోరింగ్స్ని కృత్రిమంగా నైరుతి ఎత్తు, ఈశాన్యం పల్లాలు పెట్టమని చెప్పలేదండి.
అదే రకంగా స్లాబ్స్ కూడా కృత్రిమంగా పెట్టమని చెప్పలేదండి. ఇది క్షేత్రానికి సంబంధించిందండి. ఈ ధర్మాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.